ఒక కొత్త హ్యాండ్సమ్ బాయ్ మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చిన అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చేసాడని ఒక పేరు వచ్చేసింది మీకు అండ్ వరుసగా ఆఫర్స్ మొదలైపోయాయి ఫార్ట్ అయిపోయింది ఫస్ట్ పిక్చర్ రిలీజ్ ముందే నాకు మూడు సినిమాలు నాకు ఇంటింటి రామాయణం తెలుగులో నేను చంద్రమోహన్ గారు క్యారెక్టర్ చేశాను కామెడీ రోల్ క్వైట్ రివర్స్ అనమాట తర్వాత రాధికతో నేను మై థర్డ్ ఫిలిం రాధిక ఆరు కూడా అప్పుడే కెళకే బోగం రేయాలని చెప్పి ఓ పిక్చర్ భారతరాజా పిక్చర్ చేసింది ఐ థింక్ హర్ ఫిఫ్త్ ఫిలిం ఆర్ సంథింగ్ ఫర్ నాకు మూడో సినిమా ఐ వర్క్ యాజ్ హీరోయిన్ సో అట్లా ఇంకా కంటిన్యూ దెన్ అయ్యే మీకు అలవాటు అయిపోయింది కదా ఇండస్ట్రీలో హౌ డి యూ మేనేజ్ సార్ అంటే ఇప్పుడు ఏం అడగాలి ఎవరు న్యూ కమర్ టు దండస్ట్రీ ఫ్యామిలీలో ఎవరు లేరు ఏమేమి అడగచ్చు ఏమి అడగకూడదు ఏ డిమాండ్ చేయొచ్చు అదే నా గాడ్ ఫాదర్ చెప్పాలంటే కిట్టు గారు అండి ఈజ్ నో మోర్ బట్ కిట్టు వాస్ మై గైడ్ హీ పుట్ ఎ మేనేజర్ నెక్స్ట్ మీ ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అంటే ఇలా చెప్పాలి ఇదంతా ఆల్ గాడ్స్ గ్రేస్ నాకు ఎవ్రీథింగ్ వెంటే సూపర్ స్టార్ ఆ స్టోరీ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి ఐ డోంట్ థింక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ వచ్చి ఒక స్టార్ అవడం అంటే సి ఐఎమ్ నాట్ సేయింగ్ సూపర్ స్టార్ ఆ దట్ స్టార్ ది స్టార్ కాదు ఆ స్టేటస్ స్టార్ స్టేటస్ నాకు తెలుగులో నాకు స్టార్ స్టేటస్ వచ్చిందండి అయ్యో వెరీ మచ్ ఓకే విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఐ డెంట్ ఎయిమ్ నేను దానికోసం నేను చేయలే నేను సినిమాలు ఒప్పుకోవడం చేసుకోవడం ఇంకెక్కడ సినిమాలు మాకు ఆగిపోతుంది చెప్పేసి వచ్చిన సినిమాలు అన్నీ కథ ఓ మాదిరిగా అంటే అప్పట్లో ఒక ఆరు ఫైట్లు ఆరు పాటలు ఉంటే చాలు చేస్తేస్తే హీరో హీరో ఇంకా దాంట్లో డే అండ్ నైట్ షూటింగ్ అండి మార్నింగ్ ఏడు నుంచి రాత్రి రెండు వరకు కానీ బోర్ కొట్టాంజాయిడ్ ఇట్ ఐ లవ్డ్ అండి ఈవెన్ టుడే ఆల్సో ఐ లవ్ ఇట్ క్టింగ్ నాకు యాక్టింగ్ ఒకటి తర్వాత చాలా మంది సార్ సెల్ఫీ తీసుకోవచ్చా అని అంటారు నేను హ్యాపీగా ఇస్తానండి ఎందుకంటే నేను అసలు ఇరిటేట్ అవను ఎవరు అడిగినా నేను అంటే టైం బట్టి ఏదన్నా మరీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆపేరంటే ఇరిటేట్ నేను చూడలేదు సార్ లేదు చాలా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని ఐ ఫీల్ గ్రేట్ అండి నేను ఆఫ్టర్ ఆల్ నేను నేను బాండ్ టు ఏ టీచర్ ప్రిన్సిపల్ మా నాన్నగారు ఇంటర్నల్ కార్పొరేషన్ మేనేజర్ పుట్టారు నేనే పెద్ద హీరోకో పెద్ద హీరోయిన్కో పుట్టలేదు మా తాతగారు అమ్మమ్మ గారు ఇండస్ట్రీ ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ కాదు అలాంటి వాడికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఐ ఫీల్ గ్రేట్ సో ఒక్కసారిగా సార్ ఐమ్ షూర్ మీరు మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు బట్ ఒక్కసారిగా మీకు లక్ష్మీ వర్షం కురిసినప్పుడు హౌ డి యూ ఫీల్ ఫస్ట్ నేను ఏం కొనుక్కోవాలంటే అలాంటి పెద్ద నేను అలా ఆశించలేదండి నేను ఈవెన్ ఆఫ్టర్ ఐ బికేమ్ ఏ వెరీ బిగ్ స్టార్ ఆల్సో ఏ ఇంట్లో పుట్టేనా అదే ఇంట్లోనే ఉన్నాను నేను ఇల్లు మారలా అస్సలు నేను అదే ఇంట్లో చాలా మంది వచ్చేసి సార్ బంగ్లా తీసుకోవాలి ఐదు అంటే అన్నారా అన్నారు మీరు బంగ్లా తీసుకోవాలి ఆఫీస్ ఒకటి వేరే పెట్టాను బట్ ఇల్లు మట్టికి అదే నేను టిల్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ నైన్ ఇటు షిఫ్ట్ అయ్యే వరకు నేను అదే ఇంట్లోనే ఉన్నాను ఆఫీస్ వేరే పెట్టాను అంటే ఇంటి దగ్గర అన్ని కష్టం అని చెప్పి మదర్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి నేను ఆఫీస్ వేరే పెట్టాను బట్ ఇల్లు అదే హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉన్నాను నేను వేరే అంటే పాలసీ గో కోస నేబర్స్ అంతా కూడా బాగా ఎక్సైటె అయిపోయి ఉంటారు వెరీ హ్యాపీ అండి వెరీ హ్యాపీ అండ్ ఐ వాస్ ద సేమ్ అదే సుమనే అదే వీధిలో ఒకప్పుడు సుమనే అంటే అదే సుమనే సో మీరంతా వీధిలో మీకు బిఫోర్ కమింగ్ టు సినిమా సార్ వీచ్ యువర్ ఫ్రెండ్స్ తో నిలబడి అంటే టీ తాగడం అదే రోడ్ లో కరాటే గ్రూప్ ఉంది నా బ్యాచ్ ఉంది అదే గ్రూప్ లో నాన్ కరాటే గ్రూప్ ఉంది అండ్ మాకేంటంటే మాకు కాలేజీకి వచ్చినప్పుడు వీధి చెవురిలో వచ్చేసి ఒక టీ స్టాల్ ఆ టీ స్టాల్లో టీ అంటే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత టీ తాగడం చిన్న డిస్కషన్ దేశం గురించి రాష్ట్రం గురించి తర్వాత ఇంటికి రావడం డ్రెస్ మార్చుకోవడం క్లాస్కి వెళ్ళిపోవడం అట్లా ఉండేది రెగ్యులర్ అండి ఇప్పుడు బాయ్ యూత్ ఎలా ఉన్నారో అలాగే అలాగే ఉండే యాక్టింగ్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కుదరలా టైమింగ్స్ అవన్నీ కుదరలా బట్ నేను అదే ఇంట్లోనే ఉన్నాను ఏ ఇంట్లో నేను పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను తప్ప నేను వేరే ఎందుకో నాకు ఆ పెద్ద బంగ్లా అది ఇది సింపుల్గా ఉంటే బెటర్ అని చెప్పి తర్వాత ఎసెట్ కోసం నేను వేరే హౌస్ ఒకటి కొన్నాను సరే ఎసెట్గా ఉంటుంది బట్ మదర్కి ఏంటంటే మెయిన్గా ఆ ఇల్లు ఆవిడ సాయిబాబా డివోటీ సో ఆవిడ ఏంటంటే ఎందుకో ఆ ఇంట్లో సాయిబాబా ఫీలింగ్ అదంతా ఒక ఫీలింగ్ ఉంది నాకు వద్దురా నువ్వు కావాలంటే నువ్వు ఇల్లు అంటే నేను ఒంటరికెళ్ళిపోయి ఏం చేస్తాను అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా లేదు అయితే ఉంటానని చెప్పి అప్పుడప్పుడు ఫాదర్ టు కామెంట్ గో సో ఆ మదర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు చెప్పి నేను అలాగేనే కంటిన్యూ అయ్యాను అనమాట బ్యూటిఫుల్ సార్ సో అక్కడి నుంచి మొదలయ్యి ఈ సితారా సినిమాలో మీ అంటే ద హోల్ ఫిల్మ్ అండ్ అందులో మీ క్యారెక్టర్ కూడా పాటలు అద్భుతమైన పాటలు పడ్డాయి ఇప్పటికీ ఆ పాటలు ఇందాక కూడా హౌ కామెంట్ మీ వచ్చే ంగ్స్ కానీ అండి నేను గొప్పగా చెప్పట్లేదు ఈ రోజు కూడా పల్లెటూరులో పెళ్లి జరుగుతాయి నైట్ లో అండి నా సాంగ్స్ అండి నాది చిరంజీవి గారిది ఉన్నాయి అవును సాంగ్స్ అవును ఓల్డ్ సాంగ్స్ అంటే పల్లెటూరులో పల్లెటూరు దీంట్లో అంటే రాత్రి అంతా వాళ్ళు కొంచెం హైలో ఉంటారు వాళ్ళకి ఆ మంచి ఫోక్ సాంగ్స్ అన్నీ ఉంటాయి దట్ వేమ్ వెరీ లక్కీ అండి ఎంతో మంది ఉన్నారు ఆర్టిస్ట్లు బట్ నా పాట అక్కడ ఎందుకంటే నేను వస్తున్నాను అని చెప్పి కాదు నేను అలా పాస్ అవుతుంటాను నైట్ టైం కొన్ని ట్రా జర్నీ పాస్ అవుతుంటు కదా నా వినపడుతుంటుంది ఇది ఎక్కడో విన్నట్టుంది అని మన సినిమా ఇది మంది చెప్పి తర్వాత మా ఎస్టెంట్ చెప్తారు సార్ మందే ఇప్పించింది సో అట్లా నాకు ఒక సాటిస్ఫా చాలా నేను తృప్తిగా ఉన్నాను లైఫ్లో ఏదో అనుకున్నాను ఏదో జరిగింది ఈరోజు ఇండస్ట్రీలో వంద సినిమాలు తెలుగులో హీరోగా చేసాను యాభై సినిమాలు తమిళ్లో హీరోగా కన్నడలో ట్వంటీ ఫైవ్ చేశాను టోటల్గా ఏడు వందల యాభై సినిమాలు దాటేసాను దేవుడు పాత్రలు అన్నమయ్య వెంకటేశ్వర అన్నీ చేశాను అసలు ఇదన్నీ నేను అసలు అస్సలు ఊహించలేదు టార్గెట్ పెట్టలేదు నేను ఒక యాక్టర్ అవ్వాలి నంబర్ వన్ అవ్వాలి ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే మీరు నంబర్ వన్ అయి ఉండాలి నెంబర్ వన్ ఏమంటే నేను ఇదే నేను అనుకోలేదు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న ఫ్యామిలీ అయితే ట్రైనింగ్ తీసుకొని ఈ ఛాలెంజ్లు పెట్టుకొని ఇవన్నీ చేసేవాడిని నాకు అసలు షూటింగ్ ఎప్పుడైతే నెక్స్ట్ పిక్చర్ ఏంటి నెక్స్ట్ ఇదే దీంట్లో ఉన్నాను తప్ప అంటే మన హిట్లు ఇవ్వాలి అవును అది తప్ప నేను నంబర్ పొజిషన్ అంతా నేను మీరు అనుకోలేదు కానీ మీరు అప్పుడు వచ్చినప్పుడు బాగా సెన్సేషన్ అయినప్పుడు తీసుకెళ్ళి అందరూ కొంచెం స్టార్స్ కి ఛాలెంజ్ పెట్టింది బట్ నేను ఎవరికి నేను ఛాలెంజ్ కాదు నేను ఇండస్ట్రీలో అందులో చూడండి తెలుగు లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అండి హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఇప్పుడు నేను ఏదైనా కన్నడ కానీ తమిళ్ కానీ అయితే అనుకోవచ్చు ఓ తెలియని లాంగ్వేజ్కి వచ్చి అంత భగవంతుడు అంత ఇచ్చినప్పుడు మనం బిజీగా ఉండాలి షూటింగ్ డబ్బు కూడా అండి నేను ఎవరిని డిమాండ్ చేయలేదండి నా మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సుమన్ డబ్బు కోసం సినిమా ఆపాడు పేమెంట్ కోసం ఆపాడు చెప్పి నేను ఎప్పుడు చేయాల అంటే మీకు నేను ఒకటే చెప్తాను గాడ్ గివ్స్ వాట్ డిజర్వ్ నాట్ వాట్ యు డిజైర్ అంటారు చూసారా సో నేను అదే ఫ్రేమ్ లో పెట్టుకుని వేషం ఇచ్చారు హీరోగా ఆరు పాటలు తీసారు ఆరు ఫైట్లు ఏదో తీశారు పోస్ట్లు అంటించేసారు కట్అట్లు పెట్టారు మనకి ఇది దేవుడి దగ్గరికి ప్రసాద్ ఇచ్చినట్టు చెప్పి నేను తీసుకొని సైలెంట్ గా ఉండేవాడు కర్మ సిద్ధాంతా నేను నమ్ముతాను సో బిట్ ఆఫ్ బుద్ధి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కొంచెం బుద్ధిజం ఇది కొంచెం ఎంటర్ అయింది మాస్టర్ వచ్చి బుద్ధిస్ట్ ఆయన సో ఆయన కొంచెం బుద్ధి క్లాస్ ఎవ్రీ క్లాస్ అయిన వెంటనే కర్మ సిద్ధాంతం గురించి క్లాస్ పది నిమిషాలు పదిహేను నిమిషాలు అందరికీ చెప్తాడు ఒక్కో విషయం చెప్తాడు అత్తం ఎట్లా అనేది నేను దాన్ని నమ్ముతున్నాను ఈరోజు ఎవరైతే నాకు మోసం చేశారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు కొందరు లేరు కొందరు ఫ్యామిలీ చాలా ఇబ్బంది అయిన పొజిషన్లో ఉంది ఎవరు హెల్ప్ చేయలేని పొజిషన్లో ఉన్నారు ఆ అది వాళ్ళ పిల్లలకి అలా తగిలింది నాకు నిజంగా బాధగా ఉంది నేనేమి నేను వాళ్ళు తిట్టలేదు చేయలేదు అదే మనం మనసులో అనుకున్న శాపనార్థాలు అలాంటివి కాదు వాళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది జస్టిస్ ఇస్ డన్ బై నేచర్ అంటే బట్ ఆ రోజుల్లోనే మీకు చెవులో వచ్చి చెప్పేవారు కదా సార్ మీ గురించి వీళ్ళు మీ గురించి బాధపడుతున్నారు మీరు సక్సెస్ అదంతా చెప్పేవారు బట్ నేను వినేసి నేను వదిలేసేవాడిని నాకు ఒక ఎసెట్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తానండి నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు నన్ను రిపీట్ చేశారు అండి డైరెక్టర్స్ నన్ను రిపీట్ చేశారు ఐదు ఆరు సినిమాలు నేను డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో చేశాను అదే నాకు పెద్ద క్వాలిఫై ఎందుకు చాలామంది ఉన్నారు మార్కెట్లో సుమన్ దగ్గరికి ఎందుకు రావాలి ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కాటగడ ప్రసాద్ ఉన్నారు అండి తొమ్మిది సినిమాలు ఆయనతో చేశాను ఇదే బ్రదర్ టూ మీ బిగే బ్రదర్ టూ మీ నన్ను అంటే బాగా చూపించడం సాంగ్స్ ఫైట్స్ గిట్స్ అది ఇప్పుడు శరత్ ఉన్నారండి చనిపోయారు నాకు సాంగ్స్ ఇచ్చింది ఎవరంటే శరత్ పాపం ఇప్పుడు చిరంజీవి గారికి ఎట్లా కోదన్ రామ్ రెడ్డి ఆ టైంలో నాకు శరతే శరతే నాకు నెక్స్ట్ శరత్ గారు ఆయన డాన్స్ మాస్టర్ తెలి కంపోజింగ్ చేసి సుమన్కి ఈ మూమెంట్ సూట్ అవుతుందా సుమన్ ఇది చేస్తే అందంగా ఉంటుందా బాగుంటుందా అని నా హైట్లో ఉన్న ఒక డాన్స్ ఇష్టంతో చేయించేవాడు ఫస్టే రేపు షూటింగ్ అంటే ఈరోజే బాగాలేదే అంత పొడుగ్గా ఉన్నాడు ఆయన చేస్తే బాగుండదు ఆయన వంగకూడదు ఇవన్నీ చేసి పాపం నాకు ఆయన చేసేవారు సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి ఫైట్స్ అంటే ఇంకా నాకు కొంచెం ఏ చెప్తే చాలునే జెడ్ వరకు నేను తీసుకుని వెళ్ళిపోతాను అనుకోండి ఆఫ్ కోర్స్ అదే అదే అది అండ్ కోఆర్టిస్ట్ ఆల్ దె హెవ్ బిన్ వెరీ కైండ్ టు మీ హూ ఓవర్స్ యువర్ బెస్ట్ ఫీమేల్ కోస్టార్ సార్ అంటే మీ ఆపోజిట్ పేరైనా వాళ్ళ విజయశాంతి విజయశాంతి గారు నాకు క్లిక్ అయింది భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా ఇలా మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు ఇట్లా వస్తారు గోగుల్ ఇస్తారు తర్వాత తోస్తారు చూస్తారు మేము దానికి ఇంకా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇంకా కొంచెం యాడ్ చేసి ఇట్ ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ ఎక్కువ వాళ్ళతో చేశాను అందరితో చేశాను సువాసినతో చేశాను అందరితో చేశాను బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను